చేసుకో రోజు బతుకనే వాళ్ళ సార్ వాళ్ళ మంచి ఫోటోగ్రాఫ్ సార్, ఈనాడు అబ్బాయి మంచి ఫోటోగ్రాఫ్, ఫోటో బాగాలేకపోతే మధిస్తాడు. ఈ దినము శ్రీకాళహస్తి రూరల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సుదర్శన్ ప్రసాద్ గారికి ఎర్లీ మార్నింగ్ ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చింది. అది గొల్లపల్లి ఫారెస్ట్ దగ్గర చెరువు కానుకొని గొల్లపల్లి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఎవరో గుర్తు వ్యక్తులు తెలియని వ్యక్తులు సుమారు పది మంది ఒక వెహికల్లో ఎర్రచందం దొంగలు లోడ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే శ్రీకాళహస్తి రూరల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తన సిబ్బందిని తీసుకుని వెహికల్లో తన సిబ్బందిని తీసుకుని వెంటనే అక్కడికి పోవడం జరిగింది. పోయిన వెంటనే ఇతని రాకను చూసి వాళ్ళు కొందరు నేరస్తులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. వెంటనే ఈయన సిబ్బందిని పట్టుకుని ఈ సిబ్బంది ద్వారా వాళ్ళని చుట్టుముట్టి అందులో సుమారు 5 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 5 మందిని ప్లస్ ఒక టాటా ఎస్ఏ వెహికల్ ఒకటి దొరికింది. అందులో పోయిన వెరిఫై చేసి చూస్తే సుమారు 42 దొంగలు ఎర్రచందనం దొంగలు దొరికాయి. ఆ వెహికల్ కూడా వదిలిపోయారు. వాళ్ళని ఎవరని విచారిస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి ఒకడు వచ్చి వెంకటయ్య, ఎం వెంకటయ్య, తర్వాత రెండోడు లక్ష్మయ్య, మూడోవాడు రమేష్, నాలుగోవాడు గోపి, ఐదోవాడు హరిబాబు అని తెలిసింది. వీళ్ళందరూ మన బియ్యన్కండిగ మండలానికి సంబంధించిన వాళ్ళే. బియ్యన్కండిగలో ఉంటూ వీళ్ళు ఈ విధంగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీటిని చెన్నైలో కొందరికి బడా లీడర్స్కి అమ్ముతారు, అధికారి ధరలతో అమ్ముతారు. సో ఇవి మొత్తం 42 లాక్స్, ఒక టాటా ఏసీని అతని స్వాధీనం తీసుకున్నాడు. తీసుకొని ఈ దినము రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపిస్తారు. కారణమిట ఒకరిది వెంకటయ్య అనేవంది కారణమిట, లక్ష్మయ్య అనేవంది వచ్చేసి యానా సెంటర్, రమేష్ అనేది కూడా వీంది కూడా యానా సెంటరే, అదేవిధంగా గోపి అనేవంది కూడా యానా సెంటరే, తర్వాత హరిబాబు అనేది తంగిల్ల విలేజ్ తంగిల్ల కాస్ట్ సరిగ్గా చెప్పలేము. అది వెయిట్ వచ్చేసి 42 దొంగలు. సుదర్శన్ ప్రసాద్ తన సిబ్బందిని తీసుకుని వెంటనే పోయి వాళ్ళపై దాడి చేయగా అందులో 5 మంది దొరికారు. ఒక టాటా ఏసీ దొరికింది, 42 దొంగలు. మిగతాలో 4 పరారు అయిపోయారు. 4 తెచ్చి ఈరోజు హాజరుపరుస్తున్నారు, కోర్టులో హాజరుపరుస్తారు. తప్పిపోయిన 4 కోసం ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్నాం. వెంకటయ్య అనేవంది కారణమిట, లక్ష్మయ్య అనేవంది వచ్చేసి యానా సెంటర్, రమేష్ అనేది కూడా వీంది కూడా యానా సెంటరే, అదేవిధంగా గోపి అనేవంది కూడా యానా సెంటరే, తర్వాత హరిబాబు అనేది తంగిల్ల విలేజ్ తంగిల్ల తానిగల్లు, హరిబాబు అనేవంది తానిగల్లు విలేజ్. వీళ్ళందరిది 5 బియ్యన్కండిగ మండలమే. సో తప్పించుకొని పోయిన వారి కోసం ప్రత్యేకంగా టీం పెట్టి గాలిస్తున్నారు. మిగతా వారిని కూడా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది సార్ గ్రూప్? మొత్తము 9 ఉన్నారు. సుమారు 5 దొరికారు, 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. కాస్ట్ సరిగ్గా చెప్పలేము. అది వెయిట్ వచ్చేసి 42 దొంగలు ఉన్నాయి. వెయిట్ వచ్చేసి ఉండొచ్చు, బ్రహ్మాండం ఉంటుంది కదా సేవ చూడ, మంచి సేవ చూడలేదు ఇప్పుడు చూస్తాను సార్. ఆడియో ఒకరే వెళ్ళారు గవర్నమెంట్ ఇంకేమని ఉండదు.
వచ్చేది లిమిట్స్ అదే.